గైస్ నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు సో నేను చెప్పిన విధంగానే ఆర్కర్ స్వాప్ వాట్ ఎవర్ ఇట్ మే బి సో నాకు ఆ ప్రొనౌన్సియేషన్ కొంచెం రాదనమాట ఆర్కర్ అవ్వచ్చు ఆర్చర్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి సో ఆర్కర్ స్వాప్ గురించి అయితే మనం మాట్లాడదాము సో ఇది ఒకటి మనకు జస్ట్ లైక్ సాడో స్వాప్ లాగానే ఇది కూడా ఒక స్వాప్ అనమాట కేవలం మనకు కోర్ డావ్ ప్రాజెక్ట్ పైనే వీళ్ళు డెవలప్ చేశారు చూడండి మిషన్ అనేసి బౌ సో వీళ్ళది వచ్చేసి సింబల్ టోకెన్ సింబల్ వచ్చేసి బౌ అనమాట సో బిఓడబ్ల్యూ బిగ్గెస్ట్ డెఫీ ఫైనాన్స్ అండ్ లాంచ్ ప్యాడ్ బిల్ట్ ఆన్ డెఫీ అంటే డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సిస్టమ్ అలాగే లాంచ్ ప్యాడ్ అనేది కూర్డౌ పైన వీళ్ళు నిర్మించడం జరిగింది సో వీళ్ళ యొక్క టెలిగ్రామ్ లింక్ ఇది డిస్కార్డ్ లింక్ ఇది సో నేను దీంట్లో ఏదో ఒక పోస్ట్ని ఇప్పుడు చూసారా పిన్ చేశారు ఈ పోస్ట్ని నేను రీట్వీట్ చేస్తున్నాను అనమాట సో మీరు మన ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్తే ఈ రీట్వీట్ పోస్ట్ అయితే దొరుకుతుంది సింపుల్గా మీరు ఈ ఛానల్కి వచ్చేసి సో ఇక్కడ మీరు యార్కేర్ స్వాప్ డాట్ ఫైనాన్స్ అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా మీకు నాకు తెలిసి కోర్లో క్రోమ్లో అయితే ఓపెన్ అవుతుంది క్రోమ్లో నుంచి మీరు ఈ లింక్ని కాపీ చేసుకొని మీరు మేటామాస్క్ బ్రౌజర్లో ఓపెన్ చేయాలి నేను అదే విధంగానే చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు ఈ యాంకర్ స్వాప్ అనేది కేవలం మనకు మార్చ్ పదమూడవ తారీఖున చూడండి నాకు అప్పుడు టైం ఉంటుందో లేదో ఉంటే ఇంకొక షార్ట్ వీడియో చేస్తాను మార్చ్ పదమూడవ తారీఖున యూటీసీ టైం ప్రకారం పన్నెండు నుంచి పద్నాలుగు అంటే యూటీసీ టైం ప్రకారం మేబీ ఈవినింగ్ కావచ్చు సో కేవలం రెండు గంటలు మాత్రమే ప్రైవేట్ సేల్ వైట్ లిస్ట్లో ఉండే వాళ్ళకు మాత్రమే ఇస్తారు సో ఎనివే నేను వైట్ లిస్ట్లో లేను ఆఫ్టర్ దట్ పదహైదు అంటే మనకు నైట్ ఏమో ఎనిమిది అట్లా కావచ్చు యూటీసీ టైం ప్రకారము సో అక్కడి నుంచి మరుసటి రోజు పదహైదు అంటే అయినా ఇప్పుడు మార్చ్ పదమూడు నుంచి పద్నాలుగో తారీఖున కేవలం ఇరవై నాలుగు గంటల సేల్ ఉంటుంది నాకు తెలిసి ఇరవై నాలుగు గంటల సేల్ లోపలే పూర్తి అయిపోతుంది అది ఆరు గంటల్లో అవ్వచ్చు ఎనిమిది గంటల్లో అవ్వచ్చు లేదంటే పన్నెండు గంటల్లో అయినా కూడా సేల్ పూర్తి అయితే అయిపోవచ్చు సో దీనిపైన నేనైతే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను సో ఇది నా రిస్క్ అనమాట నేను కొంచెము దీని గురించి అనాలిసిస్ చేశాను నాకు ఎందుకో పెట్టాలనిపిస్తోంది సో ఇందులో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నేనే బేర్ చేస్తాను సో అదే విధంగా మీరు కూడా నాకు చెప్పారు కాబట్టి బ్రదర్ మీరు కూడా మాకు వీడియోస్ ఏమైనా ఉంటే సెండ్ చేయండి మేము కూడా ఇన్వెస్ట్ చేస్తాము అనేసి సో నేనైతే ఇన్వెస్ట్ చేయమని చెప్పడం లేదు బట్ మీరు టేక్ యువర్ ఓన్ రిస్క్ అండ్ అనాలిసిస్ ఆఫ్టర్ దట్ మీరు ఇన్వెస్ట్ చేయండి సో అది మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూస్తే అయినా వీళ్ళది ప్రీసెల్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ స్వాపు సాడో స్వాప్ ఈ విధంగా ఎన్ని అయితే ఉన్నాయో వాటిల్లో అన్నింట్లో అయితే ఇది అవైలబుల్ అవుతుంది ఇప్పుడు మనము మెటామాస్క్ బ్రౌజర్కి అయితే వెళ్దాం సో చూడండి మెటామాస్క్ ఓపెన్ చేయంగానే మీకు బ్రౌజర్ అనే ఆప్షన్ అయితే వస్తుందనమాట ఆ బ్రౌజర్ అనే ఆప్షన్లో నేను చూపిస్తాను చూడండి ఆ బ్రౌజర్ అనే ఆప్షన్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది కొంచెం లోడింగ్ టైం ఇక్కడ బ్రౌజర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే నేను విండోస్ అన్నీ ఒకటేసారి పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ సో అందుకే మీకు చెప్తున్నాను మీరు ఒక ఫ్రెష్ ట్యాబ్ తీసుకోండి ఇక్కడ ఫ్రెష్ ట్యాబ్ ఇక్కడ ఒత్తితే వస్తుంది ప్లస్ అనేసి సో నాకు అవసరం ఉండేవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఐస్ క్రీమ్ స్వాప్ అంట ఇవి ఇట్లా ప్రతి ఒక్కరు పెట్టుకుని ఉంటారు కాకపోతే నేను చెప్తున్నాను తెలియని వాళ్ళకి సో యాంకర్ స్వాప్లోకి వెళ్తున్నాను ఇక్కడ చూస్తే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని వస్తుంది మీరు కనెక్ట్ చేయండి సో మీకు ఆల్రెడీ కోర్ చైన్లో ఉండాలి మీకు ఇక్కడ నెట్వర్క్ చూసుకుంటే చాలామంది చూడండి ఇక్కడ నెట్వర్క్ కోర్లో ఉండాలి మీ కోర్లో అంత ఇంతో బ్యాలెన్స్ అయితే ఉండాలన్నమాట కనెక్ట్ అయిపోవడానికి ఇక్కడ చూడండి నాకు కనెక్ట్ అయ్యింది సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైనా సరే లాంచ్ ప్యాడ్లో ఇట్లా వీళ్ళు ఆర్కర్ స్వాప్ కానీ లేదంటే షాడో స్వాప్లో కానీ మీకు డబల్యూ కోర్ అనేది ఉండాలి కోర్కి డబల్యూ కోర్కి తేడా ఏంటి భయ్యా అంటే అయినా కోర్ నుంచి డబల్యూ కోర్ అనే దాంట్లోకి స్వాప్ చేసేసి మీరు బై చేయాలి సో ఇక్కడ చూడండి త్రీ లైన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ బౌ ప్యాడ్ అనేది ఇప్పుడు ఆప్షన్లో ఉన్నాము ఇక్కడ చూడండి ట్రేడ్ అనే దాంట్లోకి వెళ్ళాలి సో ఆల్రెడీ మీరు ట్రేడ్లో ఎక్స్చేంజ్లోకి వెళ్ళండి సో ఆల్రెడీ మీ దగ్గర మీ యొక్క వ్యాలెట్లో ఒక రెండో మూడో ఐదో పదో కోర్ ఉన్నాయనుకోండి సో వ్యాలెట్ని కనెక్ట్ చేసేసి జస్ట్ సింపుల్గా ఇక్కడ చూడండి దాంట్లో కోర్ వచ్చేసి సింపుల్గా జీరో పాయింట్ జీ ఫైవ్ అయితే ఉందనమాట సో ఇక్కడ కరెన్సీని వచ్చేసి మీరు ఈజీగా ఇక్కడే మీకు బై డిఫాల్ట్గా చూపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయాలి అది కూడా అడుగుతారు డౌట్ మీరు చూపిస్తాను చూడండి సెలెక్ట్ కరెన్సీ పైన క్లిక్ చేయాలి కోర్ నుంచి డబల్యూ కోర్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేయాలి సో రివర్స్ చేసేసి చేయకూడదు సో ఇక్కడ డబ్ల్యూ కోర్ అనేది సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ మీరు ఎన్ని కోర్ కావాలంటే అన్ని కోర్ ఎంటర్ చేయండి సో నా దగ్గర వన్ కోర్ ఉందనుకో వన్ కోర్ వన్ కోర్కి వన్ డబల్యూ కోర్ అయితే వస్తుంది అనమాట సింపుల్గా ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని ఉంది ఎందుకంటే జీరో పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి సింపుల్గా మీ దాంట్లో ఉంటే కానీ ఇక్కడ స్వాప్ అయితే చేయచ్చు అప్పుడు మీకు డబల్యూ కోర్లో అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి డబల్యూ కోర్లో నా దగ్గర ఎన్ని ఉన్నాయనే చూపిస్తుంది అదేవిధంగా చూపిస్తుంది సో ఈ విధంగా మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి డబల్యూ కోర్లో వన్స్ మీకు లాంచ్ ప్యాడ్ స్టార్ట్ కాగానే నేను మీకు అప్డేట్ ఇస్తాను అప్పుడు సేమ్ ఇదే పేజ్ ఓపెన్ చేసేసి ఇక్కడ బౌ ప్యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది మళ్ళీ చూడండి ఇక్కడ బౌ ప్యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ ఇచ్చారు అంటే అయినా ఇక్కడ మీకు వచ్చేస్తుంది అనమాట టోటల్ డీటెయిల్స్ ఏంటి చూడండి నెక్స్ట్ ఐడిఓ ఇనిషియల్ డెక్స్ ఆఫరింగ్ మేబి సో ఇక్కడ చూడండి ది బెస్ట్ ఏఎంఎం ప్లస్ ఎన్ఎఫ్టీ డెక్స్ కాయన్ ఆన్ కోర్చైన్ అని ఇవ్వడం జరిగింది కేవలం వీళ్ళు సప్లై కూడా ఎంత పెట్టారు అనేది చూపిస్తాను చూడండి లాంచ్ టైం వచ్చేసి మార్చ్ పదమూడవ తారీఖున పన్నెండు పిఎం జిఎమ్టి అనమాట ఆ టైంకి ఇండియాలో ఈవినింగ్ కావచ్చు ఒకసారి చెక్ చేయండి మేబీ ఈవినింగే ఉంటుంది సో ఫర్ సేల్కి వచ్చేసి కేవలం రెండు లక్షల బౌ పెట్టడం పెట్టి జరిగింది టోకన్స్ రైజ్ యుఎస్డిటి యుఎస్డిటి కేవలం యాభై వేలు మాత్రం రైస్ చేయాలి అని అనుకుంటున్నారు యాభై వేలు రీచ్ అవ్వగానే వీళ్ళు వీళ్ళ యొక్క టార్గెట్ని క్లోజ్ చేస్తారు సేల్ని సో ఇక్కడ చూడండి టోటల్ రైజ్డ్ వన్ పర్సెంటేజ్ అంటే కన్నా ఏం చూపిలేదు సో ఇక్కడ మ్యాక్సిమమ్ డిపాజిట్ అమౌంట్ అంటే అయినా పదహారు వందల డబ్ల్యూ కోర్ వరకు అయితే అయినా చేయొచ్చు అనేసి ఇక్కడ పెట్టడం జరిగింది సో అంతకన్నా ఎక్కువ చేయొచ్చు తక్కువ చేయొచ్చు నేను దీని వాల్యూని చూసేసి ఎంత కోర్ కోర్ నుంచి కొనాలి డబ్ల్యూ కోర్ నుంచి కొనాలి అనేది నేను డిసిషన్ తీసుకుంటాను అనమాట సో గైస్ మీరు తీసుకురమ్మన్నారు కాబట్టి తీసుకుని వచ్చాను నేనేం చేస్తానంటే వన్స్ సేల్లో నేను పార్టిసిపేట్ చేస్తాను వన్స్ పార్టిసిపేట్ చేసేసి ఈ సేల్ అనేది కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కంప్లీట్ అయిన తర్వాత ఇది డెక్స్ ఎక్స్చేంజెస్ అవ్వచ్చు ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు అవైలబుల్ ఉంటుంది కదా అప్పుడు నేను పెట్టింది ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి వంద కోర్ పెట్టాను అనుకోండి నేను ఒక ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేస్తాను లేదా ఒక నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేస్తాను ఈ వంద కోర్ టోకన్స్ ఎంతైతే ఉంటాయో అవి నూట యాభై లేదా రెండు వందల కోర్ విలువ అయితే కొంచెం కొంచెమన్నా పెరగాల్సిందే పెరగందంటూ ఉండదు నేను రిస్క్ ఫ్రీగా చేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ మొత్తంలో పెడతాను కాబట్టి సో నేను పెట్టింది అంతా వంత అక్కడ నాకు వచ్చిందంత రెండు వందలు అనుకోండి ఎగ్జాంపుల్కి నేను ఏం చేస్తానంటే నా వంద వర్త్ గల కోరు ఎన్నైతే వస్తాయో అన్ని సేల్ చేస్తాను అప్పుడు రిమైనింగ్ వంద గల కోర్ అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా దగ్గర ఒక రెండు వందల కాయిన్స్ వచ్చాయనుకోండి దీనికి నేను వంద రూపాయలు పెట్టా వంద కోర్ పెట్టాను సో ఈ ఇదే ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ రెండు వందల కాయన్కి రెండు వందల కోరు విలువ పెరుగుతుంది అప్పుడు వంద అమ్మేస్తాను వంద పెట్టుకుంటాను అనమాట సో అది నా నేను పెట్టుకుంటాను దాంట్లో రిస్క్ తక్కువ ఉంటుంది ప్రాఫిట్ కూడా హాఫ్కి తగ్గిపోతుంది ఎందుకంటే ఒక మనకు ప్రాజెక్ట్ అనేది విలువ పెరగదు మినిమం టైం పడుతుంది కాకపోతే నేను కోర్ని కోల్పోదలుచుకోలేదు కాబట్టి నేను ఆ విధంగా చేస్తాను సో ఎందుకంటే అంతో ఇంతో మిగులుతాయి కదా నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నాకు వచ్చేస్తుంది అన్నో ఎన్నో కోర్ మిగులుతాయి అవన్నీ నాకు ఫ్రీగా వచ్చినట్టే సో బౌ అనమాట ఫ్రీగా వచ్చిన బౌ సో వాటిని నేను ఆన్ ఫ్యూచర్లో సేల్ చేస్తాను సో అదేవిధంగా ఇక్కడ కూడా చేశాను చూడండి నా యొక్క టెక్నిక్ అది అంతేగాని ఏం పెద్దది ఇది కాదు కోర్ ఐడి చూసుకోండి కోర్ ఐడిలో నేను పార్టిసిపేట్ చేశాను ఈ కోర్ ఐడి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు యాంకర్ స్వాప్లోనే మనము కోర్ ఐడిని కూడా చూడొచ్చు స్వాప్ చేయొచ్చు చూడండి ఇక్కడ నేను ట్రేడ్లోకి వెళ్తాను ఎక్స్చేంజ్లోకి వెళ్తాను సో మీకు ఇంతకన్నా బెటర్ది ఏమన్నా తెలిసిందే అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఫాలో అవ్వచ్చు రిస్క్ని తగ్గించుకోవడానికే చూస్తాను ఇక్కడ చూడండి సెలెక్ట్ కరెన్సీలో నేను ఇక్కడ సిఐడి అంటే ఈయన మొత్తం ఇది రివర్స్ చేస్తాను ఎందుకంటే దీని నుంచి కోర్లే స్వాప్ చేయాలి అనుకుంటే ఎంత వాల్యూ చూపిస్తుందని కేవలం నా దగ్గర నా దగ్గర టోటల్ నలభై ఐదు వేల టోకన్స్ ఉండే అనమాట సో నేనేం చేశాను నా పెట్టుబడి నేను తీసుకోవాలి కాబట్టి నా నేను పెట్టిన కోర్ అనేది దాని వాల్యూకి ఎంత వస్తుందో అంత అమ్మేశాను అంటే ఇరవై వేల టోకన్లు అమ్మేశాను అంటే విలువ తక్కువే ఉంది అయినప్పటికీ కూడా నేను పెట్టిన దానికి సగం కాయిన్స్ మిగులుతున్నాయి కదా అందుకు ఇరవై వేలు అమ్మేశాను ఇంకా ఇరవై ఐదు వేల కాయ టోకన్లు అయితే ఉన్నాయి నా కోర్ నాకు వచ్చేసింది ఇప్పుడు చూస్తాను చూపిస్తాను చూడండి మ్యాగ్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను సో చూడండి మ్యాథ్స్ అని సెలెక్ట్ చేస్తే నూట ఎనిమిది కోర్ వాల్యూ చూపిస్తుంది దీన్ని అంటే నూట ఎనిమిది కోర్ నాకు ఎక్స్ట్రాగా బెనిఫిట్ వచ్చినట్టే దీంట్లో నాది నాది జీరో పర్సెంట్ కోర్ కూడా లేదు ఎందుకంటే ఎగ్జాంపుల్ కనుకోండి నేను వంద కోర్ పెట్టాను అనుకోండి అది దగ్గర దగ్గర రెండు వందల కోర్కి అయ్యింది సో నేను నా వంద కోరుకి ఎంతో ఎంతో వంద కోరికే నలభై వేలు వచ్చాయి నేనేం చేశాను ఒక పెట్టేసి కొద్ది టైం తర్వాత ఆ వంద కోరు ఇక్కడ చూడండి ఆ నలభై వేల టోకెన్లు రెండు వందల కోరు చూపించాయి అప్పుడు నా వంద అమ్మేశాను అంటే దాంట్లో హాఫ్ అమ్మేశాను మీకు అర్థం అవడానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ విధంగా ఇదైతే ప్రిఫర్డ్ అని అయితే నేను చెప్పాను కాకపోతే రిస్క్ని తగ్గించుకున్నాను నేనైతే సో ఎందుకంటే కోర్ ఎంతో అమూల్యమైనది కాబట్టి వేరే వాటిలో అయితే అలాగే వదిలేస్తుండీ లైఫ్ టైం అవ్వచ్చు ఎక్కువ వాల్యూ పెరిగినాక తీసుకుందామని బట్ ఇక్కడ నాకు ఇవన్నీ మిగిలాయి కదా ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చినట్టే ఆన్ ఫ్యూచర్లో అమ్ముకుంటానో కొనుక్కుంటాను ఏం చేసినా కూడా బెనిఫిట్ వచ్చినట్టే సో ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది అనమాట యాంకర్ స్వాప్ నేను డైరెక్ట్గా కొనేటప్పుడు కూడా ఒకసారి షార్ట్ వీడియో చేస్తాను రెండు లేదా మూడు నిమిషాలు కాకపోతే మీరు బీ ప్రిపేర్డ్గా ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే బట్ చెప్తున్నాను నేనైతే ఇన్వెస్ట్ చేయమని చెప్పడం లేదు టేక్ యువర్ ఓన్ రీసెర్చ్ సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఈ యాంకర్స్ వ్యాప్ గురించి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దిస్ ఈజ్ యువర్ చందు